తనకి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటికి రావడం జరిగింది బేల్ మీద అయితే నార్మల్గా చంద్రబాబు నాయుడు గారు వ్యూహాల్లో దిట్ట ఆయన వ్యూహంలో వేయడంలో ఆయన చాలా పెద్ద కింగ్ అని చెప్పేసి వైఎస్ఆర్సిపికి చెందిన కొంతమంది నాయకులు కొంతమంది కార్యకర్తలు చాలామంది కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది ఆయన దిట్ట అని చెప్పేసి మరి అలాంటి చంద్రబాబు ఇప్పుడు బయటకు వచ్చారు మరి వాళ్ళలో వణుకు పుట్టే అవకాశం ఉందని చెప్పేసి టీడీపీ శ్రేణుల దగ్గర నుంచి ఒక వార్త అయితే వెలుగులోకి వచ్చింది సో దాని గురించి మీరేం చెప్తారు ఇప్పుడు ఒకప్పుడు మీరు అన్నట్టు నలభై ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారిని ఇట్లా అరెస్ట్ చేసే పరిస్థితి అయితే రాలేదు కదా తేజ గారు రాలా ఇప్పుడు అంతకాలం మీరు అన్నట్టు ఆయన చాలా వ్యూహాల్లో దిట్టని అనుకున్నారు కానీ ఎంత వ్యూహాల్లో దిట్టైనా కూడా ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సడన్గా అరెస్ట్తో ఆయన వ్యూహాలు ఏమీ పారకపోగా సామాన్యమైన వాళ్ళు కూడా నెల రోజుల్లో బెయిల్ తెచ్చుకుంటే అదే కేసులో ఆయన అంత పదవిలో ఉన్నందువల్ల అంత ప్రాచుర్యం ప్రజల్లో పలుకుబడి ఉండటం మొలన అది ఇంకా కాంప్లికేట్ అయ్యి కేసు యాభై రెండు రోజులు ఆయన జైల్లో ఉండాల్సి వచ్చింది ఇవాళ రేపు అసలు మర్డర్ కేసుల్లో కూడా అరెస్ట్ అవ్వకుండా కూడా అంతే సెన్సేషన్ మర్డర్ కేసుల్లో కూడా జైలుకి వెళ్లకుండా బయట తిరుగుతున్న వాళ్ళు అస్సలైన దిట్టలు తర్వాత అరెస్ట్ అయ్యి ఆరోగ్య కారణాల మూలన పెరోలు తీసుకుని నెలల తరబడి ఎక్స్టెండ్ చేసుకోగలిగిన వాళ్ళు దిట్టలు ఇప్పుడు ఆయన దిట్టే అయితే మరి సుప్రీంకోర్టులో అత్యంత నైపుణ్యం ఉన్నటువంటి వాగ్దాటి ఉన్న లాయర్లను పెట్టుకుని కూడా సుప్రీంకోర్టు రాక వెళ్ళినా కూడా యాభై రెండు రోజులు అయితే ఎక్కడా ఉపశమనం దొరకలేదు కదండి అయితే ఒకటి దాని మూలన ఆయనకి దిట్ట కాదా అంటే డెఫినెట్గా దిట్టే ఇప్పుడు ఒక్కొక్క సమయం సందర్భం వచ్చినప్పుడు ఎటువంటి వాళ్ళకైనా కొన్ని ఆపద సమయాల్లో ఇబ్బందులు వస్తాయి అది తట్టుకోవటం ముఖ్యం ఇవాళ ఆయన అదే ఉత్సాహంతోనే బయటకు వచ్చారు ఆరోగ్యం చెడిపోయినా కూడా అంటే ఆయనకి సహజంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి దానికి తోడు ఆ ఏజ్కి సంబంధించిన తర్వాత అక్కడ వాతావరణం ఇదే ఒక జరిగిన ఇబ్బందులు ఉన్నాయి అయినా కూడా ఆయన పుల్లాగానే బయటకు వచ్చాడు దాంతో తెలుగుదేశం శ్రేణుల్లోనూ తర్వాత తెలుగు తెలుగు ప్రజలు అందరిలో కూడా మంచి ఉత్సాహం వచ్చింది పార్టీ శ్రేణుల తర్వాత మాట ఎట్లా అంటే మొన్న ఇక్కడ జరిగిన సిఎన్ఆర్ గ్రాటిట్యూడ్ కన్సెప్ట్ అంటే థ్యాంక్స్ గివింగ్ మరి ఆ సభ జరిగిందంటే అది ఒక ఐటీ ఉద్యోగులు చేయలేదు ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు చేయలేదు ఒక బిజినెస్ ఒక స్టేటా వాళ్ళు చేయలేదు సోషల్ స్టాటా అన్నీ సామాజిక వర్గాల వాళ్ళు రకరకాల వ్యాపార వాణిజ్యం తర్వాత ఆటో డ్రైవర్లు తర్వాత ట్యాక్సీ డ్రైవర్లు చిన్న చిన్న హోటల్ యజమానులు అందరూ పాల్గొన్నారు ఎందుకంటే ఐటీ సెక్టర్ మూలన సైబరాబాద్లో ఎన్ని రకాల వృత్తులాళ్ళు బతుకుతున్నారు అందరికీ సై చంద్రబాబు అని ఆయన ఒక దేవుడు ఆయన మూలన మా కుటుంబాలు ఈ రకంగా బతుకుతున్నాయి పిల్లల్ని బాగా చదివించుకుంటున్నారు ఇక్కడ ఈ శంషాబాద్లో క్యాబ్లు నడిపే డ్రైవర్లు మీకు కాచిగూడ లేకపోతే బర్ బర్కత్పుర కా చిక్కడపల్లి ఈ ఏరియాల్లో అంటే మంచి ఏరియాల్లోనే డబల్ బెడ్రూముల్లో ఉండి పిల్లల్ని ఒక ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో చదివించుకునేటంత జీవన ప్రమాణాలు ఉంటాయంటే మీరు నమ్మగలుగుతారా క్యాబ్ డ్రైవర్లు ఉంది చాలా కంఫర్టబుల్గా బతుకుతున్నారు అంటే ఇప్పుడు హయ శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత ఒక కరోనా టైంలో ఈ క్యాబ్ ఇండస్ట్రీ దెబ్బతింది కానీ మళ్ళీ ఇవాళ ఫుల్ స్వింగ్లో ఉంది తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్ మూడు పువ్వులు ఆరకాయలుగా వెళ్ళిపోతుంది దాంతో ఎంతోమంది పాసింజర్స్ వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు తర్వాత విజిటర్స్ దీని వలన విపరీతమైన ట్రాఫిక్ అండి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ట్వంటీ ఫోర్ అవర్స్ కొన్ని వేల క్యాబులు తిరుగుతానే ఉంటాయి నైట్ అండ్ డే అండ్ నైట్ అక్కడికి ఉండే కనీసం ఒక మూడు వేలు ఇప్పుడు కూడా స్టాండర్డ్గా ఉంటాయి హైదరాబాద్ అక్కడ ఎయిర్పోర్టు లోపలే ఓకే అంటే అంత నంబర్ ఆఫ్ పీపుల్ బతుకుతున్నారు వాళ్ళందరూ కూడా మొన్న ఈ దీంట్లో ఈ ఆ సభలో అందరూ కూడా పాల్గొన్నారు అయితే ఇప్పుడు ఈ అరెస్ట్ తర్వాత ఆయన కూడా కొన్ని గుణపాఠాలు నేర్చుకున్నాడు అంటే ఎంత పెద్ద పిల్లనైనా కూడా ఒక చిన్న ఏక్ కూడా ఇబ్బంది పెట్టగలదనేది కాబట్టి ఇక నువ్వు వ్యూహాలు ఇదివరకట్లాగా ఆయన కూడా అశ్రద్ధగా ఉండే పరిస్థితి ఉండదు ఇప్పుడు చూ మొన్న చూశారు కదా మీరు అన్నిటికీ కూడా యాంటిసిపేటరీ బెయిల్స్ తీసుకున్నారు ఎప్పుడైతే వీళ్ళు ఒక వ్యూహం వేస్తున్నారో ఆయన ప్రతి వ్యూహం వేసుకున్నాడు అప్పుడు రాక అతి దీంట్లో ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు చూసారా అతి విశ్వాసం ఓవర్ అంటే ఏం చేయరు అనుకున్నాడు కానీ చేసేటప్పటికి ఆయనకి ఎంత తీవ్రత ఉందనేది ఇష్యూస్లో మొన్న ఈ కేసు పెట్టబోయారు డిస్టరీస్ కేసు వెంటనే వీళ్ళు హైకోర్టును మూవ్ చేశారు యాంటిసిపేటరీ బెయిల్కి అసలు నాలుగున్నర సంవత్సరాల తర్వాత ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ రాలేదు కదండి దిగిపోయే టైంలో ఉంది వచ్చి రాగానే ఈ అవినీతి అంతా ఆ రోజే కనపడుతుంది కదా సిఐడికి సీఐడి వాళ్ళు అప్పుడే కేసు పెడితే వాటికి శిక్ష కూడా పడిపోయేది కదా ఏ తిహార్ జైలుకి కూడా వెళ్ళిపోయేవాడు మరి ఇన్ని రోజులు ఎందుకు ఆగినట్టు అంటే దిది కక్ష సాధింపు అనేది ప్రజలకు అర్థమవుతుంది ఒకళ్ళు నిజంగా గనక అవినీతి ఆయన చీఫ్ మినిస్టర్గా దిగి దాదాపు ఐదేళ్ళు కూడా అయిపోతుంది ఎట్లా అంటే చివరి నాలుగైదు నెలల్లో ముఖ్యమంత్రి కూడా ఏ మేజర్ నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉండదండి ఎలక్షన్ ముందు అంటే కనీసం నాలుగున్నర ఏళ్ళు అప్పటికి ఆయన అంటే ఐదేళ్లకి ముందుకే దాదాపు ఈ డిస్టలరీస్కి ఆయన అవినీతికి పాల్పడి ఇచ్చాడు అనుకుందాం ఆ తర్వాత కూడా ఈ వీళ్ళు వచ్చిన తర్వాత మూసేయాలి కదండి అవినీతితో ఏర్పాటైన డిస్టలరీస్ ఏవైతే ఉన్నాయో అవి అవినీతి ఎందుకు చేస్తారు సరైన స్టాండర్డ్ పాటించిన వాళ్ళ డబ్బులు ఇస్తారు సపోజ్ నేను ఒక డిస్టిలరీ పెట్టాను తేజ గారు నేను అన్ని లిక్కర్ చాలా హై క్వాలిటీ ఇస్తాను నా ప్రొసీజర్ అంతా కూడా బాగా జరుగుతుంది ప్రతి బిగినింగ్ నుంచి ఎండ్ ప్రోడక్ట్ వరకే నా స్పిరిట్ తీసుకెళ్ళి మీరు ఎక్కడన్నా టెస్ట్ చేయించినా కూడా నంబర్ వన్ లిక్కర్ బ్రాందీ కానీ విస్కీ కానీ వైన్ కానీ లేకపోతే జిన్ను ఎనీ రమ్ ఇవన్నీ కూడా డిస్టిలరీస్లో తయారవుతాయి ఇది హై వాల్యూమ్ బిజినెస్ మామూలు వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు చేయగలిగే బిజినెస్లు కాదు తర్వాత వాళ్ళ కస్టమర్లు కూడా వాల్యూమ్ డీలర్స్ ఉంటారు వీటికి ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క డిస్ట్రిబ్యూటరే ఉంటాడు మన స్టేట్ ఉంది అనుకోండి ఇప్పుడు ఇక్కడ బేవరేజెస్ కార్పొరేషన్ కూడా డిస్టిలరీస్ దగ్గర డైరెక్ట్గా కొంటది కొని వీళ్ళు బిల్లు పే చేస్తుంటారు నేనేది అట్లాంటి అవకతవకలు అది అవినీతితో పెట్టినప్పుడు ఎందుకు మూయించలేదు మూయించలేదు అంటే మీరు కూడా కొంత తీసుకున్నారనేగా అవును రెండోది ప్రతి సంవత్సరం రెన్యువల్ చేయాలండి లైసెన్సెస్ ఏ అన్నీ మళ్ళీ చెక్ చేస్తారు పేపర్స్ ఆ టైంలో కూడా ఏదన్నా అందులో లోటుపాట్లు ఉంటే వీళ్ళకి తెలిసిపోద్దు కదండీ అప్పుడు అవినీతి ఇచ్చి అవినీతి మూలన చంద్రబాబు సంతకం పెట్టేశాడు ఇప్పుడు ఫుల్ పేపర్స్ అన్నీ తేవాలిగా దానికి సంబంధించిన సపోర్టివ్ పేపర్స్ అన్నీ అవి కనుక తక్కువైనాయి అనుకోండి అంటే మీరు కూడా డబ్బులు ఇచ్చి మళ్ళీ రెన్యూ చేశారని అనుకోవాలా అంతే కదా అవును ఇప్పుడు ఇన్నాళ్ళు మీ నాలుగున్నర ఏళ్ళు మీ కాలంలో నడిచినవి కూడా మరి అది కూడా అవినీతి కిందకే వస్తుంది కదా రెండోది పురంధేశ్వర్ గారు ఈయన డిజిటలరీస్ నుంచి కొనుగోలు చేసే బేవరేజెస్లో ఇప్పుడు అంతా డిజిటల్ పేమెంట్ వచ్చేసింది కదండి ఇండియా మొత్తం మీద ప్రభుత్వంతో అయితే మరీ పారదర్శకంగా ఉంటున్నాయి అన్ని డిజిటల్ పేమెంట్స్ తీసుకుంటున్నారు ఇప్పుడు మన ఇక్కడ లిక్కర్ అమ్ముతున్నది కూడా బేవరేజెస్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఓకే అది గవర్నమెంట్ సంస్థ అది ఏది చేసినా కూడా త్రూ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారా చేయాలి తప్ప క్యాష్తో చేయదు కదా వెళ్ళి ఇండివిజువల్సే ఇవాళ రేపు చిన్న చిన్న కూరగాయల దుకాణం ఫుట్పాత్ పక్కన పెట్టుకున్న వాళ్ళు కూడా డిజిటల్ పేమెంట్ తీసుకుంటున్నారు ప్రభుత్వం ప్రధానమంత్రి గారు కూడా డిజిటల్ పేమెంట్ని ప్రోత్సహించండి అని చెప్పాడు కదా మిగిలిన అన్ని డిజిటల్ పేమెంట్లు జరుగుతున్నప్పుడు ఇది ఎందుకు పేమెంట్ జరగటం లేదు అందుకే కదా ఇప్పుడు పురంధేశ్వర్ గారు చెప్పారు కొన్ని వేల లక్షల కోట్ల రూపాయల అవినీతి జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఈ లిక్కర్ బిజినెస్లో అని విత్ ప్రూఫ్స్ చెప్పారు విత్ స్టాటిస్టిక్స్ చెప్పారు తర్వాత చీప్ టైపు లిక్కర్ అమ్ముతున్న ఈ ల్యాబ్లు టెస్ట్ ల్యాబ్ తెప్పించారు రిజల్ట్స్ తెప్పించి పెట్టారు ఓకే ఇప్పుడు నేనేమంటా అంటే ఒకవేళ కనుక చంద్రబాబు నాయుడు గారి మీద సిఐడి ఎంక్వైరీ చేశారు కదా ఇప్పుడు ఈయన మీద కూడా లిక్కర్ ఇంకా అంతకన్నా పెద్ద ఆరోపణలు వచ్చినాయి ముఖ్యమంత్రి గారి మీద సిఐడి విచారణ జరపలేదు కదా తేజ గారు ఆయన కింద పనిచేసే సంస్థ సిఐడి ఇప్పుడు ఆమె కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది అట్లాంటప్పుడు ముఖ్యమంత్రి గారు ఇదిగో నా టైంలో మా రాష్ట్రంలో మా ప్రతిపక్ష నాయకుడు డిజిటలరీస్కి లైసెన్స్ అవినీతికి ఇచ్చాడు ఇగో ఈ ఫలానా ఫలానా డిస్టలరీస్ మా సిఐడి వాళ్ళకు కూడా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ తయారు చేశారు ఇవి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి మీ పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వర్ గారు కూడా నా మీద కొన్ని లక్షల రూపాయలు లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఇదే లిక్కర్ కేసుల్లో మీకు కంప్లైంట్ చేశారు అవన్నీ కూడా ప్రశ్నలో విస్తృతంగా వచ్చినాయి అది నా ప్రతిష్ట దెబ్బతీసింది ప్రజల్లో అనుమానం కలుగుతుంది కాబట్టి ఈ రెండు కేసులు ఆయన ప్రతిపక్ష నాయకుడు నేను ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రానికి చెందిన వ్యవస్థ పోలీసు సిఐడి చేస్తే వీళ్ళు ఏమంటారు తెలుగుదేశం వాళ్ళు సిఐడి ఏళ్ళ చేతిలో ఉంది కాబట్టి మా మీద లేనిపోయిన ఆరోపణలు ఇవన్నీ చేశారంటారు ఈ రెండింటినీ సిబిఐకి ఇచ్చారనుకోండి ప్రజలు నిర్ణయించుకుంటారు సిబిఐ కనుక ఇన్వెస్టిగేట్ చేసి ఎవరెంత అవినీతి చేశారు అసలు అవినీతి ఉందా లేదా ఇప్పుడు పురంధరేశ్వర్ గారు చేసిన స్టాటిస్టిక్స్ కరెక్టా లేదా అని ప్రేమ ఫేస్ తెలిసిపోద్ది కదండి అందులోనూ ఇది ఈ ఎలక్ట్రికల్ డిజిటల్ ట్రాన్సాక్షన్ జరగటంలా డిజిటల్ ట్రాన్సాక్షన్ జరగనప్పుడు ఎక్కడికి అనేది ఫొరెన్సిక్ ఆడిటింగ్ లాగా జరపాలి అప్పుడు ఎవరు అవినీతి ఏంటనేది తేలిపోద్ది అప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో ఒక క్లీన్గా వెళ్ళొచ్చు రెండోది ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల నుంచి ఈయన పరిపాలనని చూశారు అంతకుముందు జగన్ చంద్రబాబు గారి పరిపాలన కూడా చూశారు మొన్న టూ థౌజండ్ నైన్టీన్లో అంటే అప్పుడు వాళ్ళు చూసింది ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ ఒక చంద్రబాబు గారి పరిపాలన మాత్రమే ఇప్పుడు ఇద్దరు చెరక ఐదు సంవత్సరాలు సమానంగా పరిపాలించారు ఈ రెండు టర్మ్స్లో ఇద్దరు పరిపాలనా కాలంలో ఎవరు బాగా పరిపాలించారు ఎవరి దగ్గర అవినీతి తక్కువ జరిగింది వేధింపులు తక్కువ ఉన్నాయి ప్రజలకి పన్నుల భారం తక్కువ ఉంది ఎవరు ప్రజాక్షేమం కోసం చేశారు అనేది పెరిగి చేసుకుంటారు కదా ఇప్పుడు ఇప్పుడు ఆ చర్చ గత యాభై రోజులుగా బ్రహ్మాండంగా జరుగుతుంది ఓళ్ళల్లో ఎవరెంత అవినీతి పడిడని కాబట్టి మీరు అన్నట్టు ఈ ఎన్నికల్లో రేపు ప్రజలు కూడా ఒక క్లారిటీ అయిన తీర్పు ఇవ్వగలుగుతారు ఇట్లాంటి కేసులు రెండు కూడా సిబిఐకి రిఫర్ చేస్తే కనుక సిబిఐ రాష్ట్ర సంస్థ అయితే కాదు ఎవరికి ఫేవర్ చేయదు ఇద్దరిలో అటువంటి చేసి ఆయన పారదర్శక రుజువు చేసుకుంటే కూడా ఆయన విశ్వసనీయత పెరుగుతుంది